పల్నాడు ముఖద్వారమయ్య నరసరావుపేటకి ఇంత ఘన స్వాగతం పలికిన మా ఆడపడుచులందరికీ, మా అన్నదమ్ములందరికీ, అన్నిటికీ మించి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులందరికీ, మేడల పైన మిద్దుల పైన ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ పేరు పేరున జనసేన పార్టీ తరపున, జనసేన నాయకుల తరపున, నా తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే పల్నాడులో 2009 అప్పటి రాజకీయ ప్రస్థానంలో నేను తిరిగినప్పుడు ఎంత ప్రేమాభిమానాలు, ఆడపడుచుల హారతులు నా గుండెల్ని కదిలించేసినాయి. ఆ రోజున ఒక బలమైన సామాజిక మార్పు తీసుకొద్దామని ఒక అఖండ ప్రయత్నం అనుకున్న విధంగా ముందుకెళ్ళలేకపోయింది. ఈ రోజున పల్నాడు బ్రహ్మనాయుడు తిరిగిన నేల మీద సాక్షి చేసి చెప్తున్నాం, ఒట్టి వేసి చెప్తున్నాం, చాపకూడు సాంప్రదాయాన్ని 1100 శతాబ్దంలో బ్రహ్మనాయుడు అందరూ సమానంగా ఉండాలి, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సమానంగా ఉండాలి అని, సహపంక్తి భోజనం దానినే చాపకూడు అనే దాన్ని తీసుకొచ్చారు 1100 శతాబ్దంలో. అలాంటి నేల అందరూ, ఇది ఎందుకు ఈ నేలలో గొప్పతనం అంటే అందరినీ సమానంగా చూడగలిగే నేల పల్నాడు నేల. అలాంటి నేల ఈ రోజున కొన్ని కుటుంబాల చేతులు ఇరుక్కుపోయింది. ఈరోజున ఆ కుటుంబాలు చెరణించి ప్రజల్ని విముక్తులు చేయడానికి, ముఖ్యంగా యువత ఈ రోజున ఏ మూలకెళ్ళినా కానీ ఇంతమంది యువత పవన్ కళ్యాణ్ చూసి రావట్లేదు, జనసేనను చూసి రావట్లేదు. ఈ రోజున కోరుకుంటుంది బలమైన ఒక సామాజిక మార్పును కోరుకుంటున్నారు. పల్నాడు అంటే ఇది బ్రహ్మనాయుడు తిరిగిన నేల, సమసంస్కృతి విలసిల్లిన నేల ఇది. అలాంటి నేలలో ఇంకొకసారి బలమైన, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలు జనసేన ప్రభుత్వం ద్వారా నేను మీకు తీసుకొస్తానని మాటిస్తున్నాను. జనసేన నాయకులు పెద్దలందరిని అడిగారు, ఈ పోరాట యాత్ర దాదాపు మలి దశకు వచ్చినప్పుడు ఎక్కడో ఇచ్చాపురంలో ప్రారంభించాం, ఎక్కడో ఇచ్చాపురంలో మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ప్రారంభించినప్పుడు నేను పార్టీ పెట్టింది ఏదో ముఖ్యమంత్రి అయిపోతాను, గొప్ప పనులు గొప్ప పెనుమార్పులు చేస్తాయో వీటన్నిటికంటే కూడా అద్భుతాలు సాధిస్తానని కంటే కూడా నిజంగా సగటు రాజకీయ పరిస్థితుల మీద, సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద నిజంగా విసుగొచ్చి 2003లో డిసైడ్ చేసుకున్న రాజకీయాల్లోకి రావడానికి ఇన్ని కోట్ల కుటుంబాలని నిర్దేశించగలిగే రాజకీయ వ్యవస్థని అర్థం చేసుకొని అకళింపు చేసుకోవడానికి 2009 ఇదే పల్నాడులో తిరిగినప్పుడు నేను పోటీ చేసే పరిస్థితులు ఉన్నా కానీ నేను పోటీ ఎందుకు చేయలేదంటే అర్థం చేసుకుందాం, రాజకీయాలని వెనక ఉందాం, అన్న చిరంజీవి గారికి తోడుగా ఉందామని చెప్పి ఆ రోజున
2009లో పోటీ చేయలేదు, 2014లో. ఈ రోజున చాలామంది నాయకులు ఉన్నారు, స్థానిక నాయకులు, విపరీతమైన ప్రజల్ని బెదిరించడం, కిరాయి మోకలతోటి దాడులు చేయించడం, సొంత పల్నాడు ప్రజల మీద దాడి చేయడం కాదు, ఆంధ్ర వాళ్ళని తెలంగాణ నాయకులు చావగొట్టేలా తిడుతుంటే ధైర్యంగా ఒక్క మాట మాట్లాడలేకపోయారు ఇక్కడ సోకాల్ పల్నాడు నాయకులు, పల్నాడు ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు. నేను గుంటూరు జిల్లాలో పుట్టినవాణ్ణి, పల్నాడు పౌరుషం తెచ్చుకున్నవాణ్ణి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పార్టీ పెట్టిన వాణిని, తెలుగు జాతి ఐక్యత కోసం, భారత జాతి సమగ్రత కోసం గుండెల్లో బలం విప్పి గుండెం విప్పి మాట్లాడాం, రాజకీయాల్లో తెలంగాణలో మాట్లాడాం. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దశాబ్దాల రాజకీయ నాయకులు ఉన్నారు, దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. ఏదన్నా మాట్లాడితే మాకు 4 దశాబ్దాల అనుభవం కరెక్టే. ప్రతిపక్ష నాయకులకి వాళ్ళ కుటుంబాల దగ్గర నుంచి దశాబ్దాల అనుభవం ఉంది, వేల కోట్లు వస్తుంది. గుంటూరు జిల్లాలో పుట్టిన వాణ్ణి, చాలా సామాన్యమైన కుటుంబంలో వచ్చిన వాణ్ణి, ఇదే మంగళగిరిలో పొన్నూరులో బాపట్లో పుట్టిన వాణ్ణి, ఇదే మంగళగిరి గుంటూరు జిల్లాలో పనిచేసేటప్పుడు మా నాన్న ఒక సాధారణ కానిస్టేబుల్ జీవితంగా ప్రారంభించిన వ్యక్తి, అలాంటి కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ. వేల కోట్లు ఉన్నవాడు పెట్టిన పార్టీ కాదు, మంత్రులు ఉన్న పార్టీ కాదు. రోజున ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా వస్తే చాలా సమస్యలు విన్నాను. అన్ని చోట్ల ఒకే ఒక సమస్య సర్వసాధారణంగా తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల అక్కడ మనకి శ్రీకాకుళంలో పలాసలో అల్లుడు ట్యాక్స్ అంటారు, అదే నరసరావుపేటలో కొడుకు ట్యాక్స్ అంటారంట, నాకు తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్లు కట్టి, జిఎస్టీలు కట్టి, ప్రొఫెషనల్ ట్యాక్స్లు కట్టి, మున్సిపల్ ట్యాక్స్లు కట్టి, అరే ఇంకా కొడుకులు ట్యాక్స్లు అల్లుడు ట్యాక్స్లు ఏంటంటే ఆ దారుణం కాబట్టి ఏదైనా అడుగుదామంటే పెద్దలందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, పెద్దలందరికీ 2014లో భుజం మీద మోసి గెలిపించాం వాళ్ళని. రోజున వాడవాడో తిరిగాం, ప్రతి నియోజకవర్గంలో తిరిగాం, ఏమీ ఆశించకుండా. ఎందుకు చేశామంటే ఆంధ్రుల్ని, ఎందుకు చేశామంటే దాదాపు దశాబ్దం పాటు పాలనలో లేని ప్రజల్ని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే విసిగిపోయాం, అలసిపోయాం. ఉమ్మడి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 56 నుంచి ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఎవరెవరో చేసిన తప్పులకి, పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్షింపబడుతూ ఉంటే నేను చాలా బలంగా మాట్లాడాను, అలసిపోయాం. ఉన్న ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ తెలంగాణ నాయకులు తిడుతూ ఉంటే భయం అని చెప్పాలో, ఏదైనా ఎక్కువ మాట్లాడితే ఆస్తులు పోతాయేనో భయపడ్డారో, ఎక్కువ శాతం మంది నోరిప్పలేకపోయారు, కొద్దిమంది బలమైన నాయకులు చెప్పినప్పుడు అది ముందుకెళ్ళలేకపోయింది. నిజంగా నేను 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు నా లోపల ఉన్నది ఒకటే ఒకటి, ఈ యువతరానికి నష్టం రాకూడదు, బలంగా నవతరం కోసం నిలబడే ఒక బలమైన పార్టీ కావాలి, నిజాయితీగా ఉండి, నిబద్ధతతో ఉండి, నలిగిపోతున్న మధ్యతర అన్ని కులాలకు తిరిగిన చెందిన మధ్యతరగతి ప్రజలు నలిగిపోతూ ఉంటే వీరికి అండగా నిలబడాలి, కులాలకు అతీతంగా
ప్రాంతాలకు అతీతంగా మాట్లాడే ఒక పార్టీ కావాలి. ఆ రోజున ఎలాంటి మూలధనం లేకుండా కేవలం ఉన్న కొద్దిపాటి డబ్బుతోటి ప్రారంభించినప్పుడు నాకున్న గుండె ధైర్యం ఒకటే, మా ఆడపడుచులు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, మీరున్నారనే ధైర్యమే. ఎందుకంటే వేల కోట్లతోటే ముఖ్యమంత్రులు అవుతారు, వేల కోట్లు ఉంటేనే రాజ్యాధికారం సాధించచ్చంటే, ఈ రోజున ప్రతి డబ్బున్న వేల కోట్లకు పడగలెత్తిన ప్రతి ఒక్కరు ఈ రోజున ముఖ్యమంత్రులు అవ్వాలి. కానీ ముఖ్యమంత్రి అవ్వాలంటే కిరాయి మూకలు కాదు, రౌడీజం కాదు, ప్రజా సమస్యల పైన బలంగా పోరాడగలిగే నాయకులు ఉండాలి, బలంగా పోరాడగలిగే భావజాలం ఉండాలి. ఆ రోజున 2009లో వినుకొండ ప్రాంతంలో కానీ మన పల్నాడులో కానీ తిరుగుతున్నప్పుడు ఎంత ఆకలి బాధలు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, కేవలం పౌరుషం ఉండిపోయింది. కానీ ఎలా సాధించుకోవాలో తెలియని పరిస్థితి. ఈరోజుకి మనకు సున్నపురాయి గనులు ఉన్నాయి, ఇక్కడ లైమ్ స్టోన్ గనులు ఉన్నాయి, దాదాపు 32 లక్షల టన్నుల పైన అక్రమంగా తవ్వేస్తే ప్రభుత్వ ఖజానాకి గండి పడతా ఉంటే ఇంకా ట్యాక్స్ కట్టరు వీళ్ళు దుర్మార్గులు. కానీ మనకేమో కొడుకులు ట్యాక్సులు విధిస్తారు, అల్లుడు ట్యాక్సులు విధిస్తారు, కానీ వీళ్ళు మటుకు ఒక ట్యాక్స్ కూడా కట్టరు.